हलो फ्रेंड्स अंदर की नमस्ते फ्रेंड्स ना पेर राघवेंद्र నేను ఈరోజు ఈ స్ట్రాటజీ ఒక సింపుల్ స్ట్రాటజీ మీతో నేను ఎక్స్ప్లెనేషన్ ఇవ్వబోతున్నాను. సో సింపుల్ ట్రేడింగ్ స్ట్రాటజీ విచ్ క్యాన్ బీ యూజ్డ్, ఈ స్ట్రాటజీ మీరు మినిట్ టైం ఫ్రేమ్స్లో యూజ్ చేసుకోవచ్చు, మంత్లీ టైం ఫ్రేమ్స్లో కూడా యూజ్ చేయొచ్చు. వెరీ సింపుల్ టు అండర్స్టాండ్. ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ లాంగ్ లెగ్ డోజీ. ఓకే, సో లాంగ్ లెగ్ డోజీ బ్రేక్అవుట్ అవర్ బ్రేక్ డౌన్ స్ట్రాటజీ అనమాట. ఓకే, సో లాంగ్ లెగ్ డోజీ అంటే నేను ఏంటో మీకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను, ఆ తర్వాత ఈ స్ట్రాటజీ గురించి ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను, అలాగే దీనికి మనం ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్ రెండు ఎగ్జాంపుల్స్ కూడా డిస్కస్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, సో దీంతోపాటు నేను కమింగ్ టైమ్స్లో కమింగ్ వీక్లో ఏ టాపిక్స్ డిస్కస్ చేయబోతున్నాను వాటి గురించి కూడా ఎండ్ ఆఫ్ ద వీడియో నేను ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాను. ఓకే, సో ఇది సింపుల్ స్ట్రాటజీ. యాజ్ ఐ నేను మీతో చెప్పినట్లుగా, మీతో డిస్కస్ చేసినట్లుగా, డోజీలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డోజీస్ ఉన్నాయి. గ్రేవ్ స్టోన్ డోజీ అంటారు, ఓకే, డ్రాగన్ ఫ్లై డోజీ అంటారు, ఓకే, అండ్ ఆ తర్వాత లాంగ్ లెగ్ డోజీ. సో మనం ఇక్కడ యూస్ చేసేది ఏంటంటే లాంగ్ లెగ్ డోజీ. సో లాంగ్ లెగ్ డోజీలో మిగిలిన డోజీస్ గురించి నేను డిస్కస్ చేయట్లేదు. యాక్చువల్లీ డోజీ అంటే అర్థం ఏంటంటే ఇండెసిషన్. ఓకే, సో డోజీ అంటే ఇండెసిషన్ అనమాట, అంటే డెసిషన్ జరగలేదు. ఓకే, సో ఈ డెసిషన్ జరగలేదన్నమాట, అంటే ప్రైస్ యొక్క మూమెంట్కి ఈ యొక్క డెసిషన్ అనేది ఆ రోజు స్వింగ్స్ అయినాయి కానివ్వండి, ప్రైస్ అనేది మనకి స్వింగ్ అయినా కానివ్వండి, మనకి ఏంటంటే ప్రాపర్ డెసిషన్ అనేది ప్రైస్లో రాలేదు. ఓకే, సో ఎలాగ మీకు ఈ లాంగ్ లెగ్ డోజీ ఎలా ఉంటుందో నేను మీకు చూపిస్తాను. సో దిస్ ఈస్ ద రియల్ బాడీ ఆఫ్ ద క్యాండిల్. సో ఈ రియల్ బాడీ ఆఫ్ ద క్యాండిల్ చాలా నేరోగా ఉంటుంది, లోగా ఉంటుంది. సో మీరు ఎలా తీసుకోవచ్చు, ఈ రేంజెస్లో నేరో బాడీడ్ క్యాండిల్ ఉంటుంది. ఓకే, బట్ దీన్ని విక్స్ అంటాం కదా మనం, ఇది అప్పర్ విక్. ఓకే, సో ఇది అప్పర్ రేంజ్ అనమాట, అండ్ ఇది లోవర్ రేంజ్, దిస్ ఈజ్ లోవర్ విక్. ఓకే, సో ఇలాంటి హై రేంజ్తో ఒక క్యాండిల్ అనేది ఫామ్ అవుతుంది. ఓకే, సో దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ ఎ లాంగ్ లెగ్ డోజీ. ఓకే, సో గ్రేవ్ స్టోన్ డోజీ ఎలా ఉంటుంది, అలాగే డ్రాగన్ ఫ్లైట్ డోజీ ఎలా ఉంటుంది, ఇవన్నీ మనం నెక్స్ట్ టైంలో మనం డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఈ త్రీ క్యాండిల్స్ కూడా మనకి డోజీస్ అనమాట, విచ్ ఆర్ ఇండెసిషన్ క్యాండిల్స్. ఓకే, సో ఇండెసిషన్ డోజీ బ్రేక్అవుట్ ఆర్ బ్రేక్ డౌన్ అనొచ్చు ఈ స్ట్రాటజీ, లాంగ్ లెగ్ డోజీ బ్రేక్అవుట్ ఆర్ బ్రేక్ డౌన్ అనొచ్చు. సో నేను మీకు ఆల్రెడీ చెప్పిన విధంగా ఈ స్ట్రాటజీ మీరు మినిట్ టైం ఫ్రేమ్స్లో చూసుకోవచ్చు, మంత్లీ టైం ఫ్రేమ్స్, ఈ మధ్యలో ఏదైనా కానివ్వండి, వీక్లీ, డైలీ, ఆర్లీ, 15 మినిట్స్, సో ఏ టైం ఫ్రేమ్స్లో కూడా ఈ స్ట్రాటజీ అనేది వర్కౌట్ ఉంది. సో ఈ స్ట్రాటజీ వర్కౌటానికి సమ్ రూల్స్ ఉన్నాయి. ఓకే, సో ఆ రూల్స్ ఏంటో నేను మీతో డిస్కస్ చేసుకుంటాను. ఓకే, సో ఆ తర్వాత మనం ప్రాక్టికల్గా ఎగ్జాంపుల్స్లోకి వెళ్దాం. ఓకే, సో ఇప్పుడు ఈ పర్టిక్యులర్ ఏదైతే డోజీ మనం డ్రా చేసామో, సో దీని మీద ఫోకస్ చేయండి. ఓకే, సో ఈ డోజీ తర్వాత సమ్ క్యాండిల్స్, ఇలాంటి కొన్ని క్యాండిల్స్ ఫామ్ అవ్వచ్చు, రైట్? సో డోజీ ఫామ్ అయిన తర్వాత, ఫర్ ఎగ్జాంపుల్ ఈ డోజీ మనకి 15 మినిట్స్లో ఫామ్ అయింది అనుకుందాం. ఓకే, సో ఆ తర్వాత ఈ క్యాండిల్ ఇలాగ కొన్ని క్యాండిల్స్ ఫామ్ అవుతున్నాయి. ఓకే, సో కొన్ని క్యాండిల్స్ ఫామ్ అయిన తర్వాత ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటంటే, ఓకే, సో ఇలాగ మీరు సెలెక్ట్ చేసుకోవాల్సింది ఈ పైన ఒక హారిజాంటల్ లైన్ డ్రా చేసుకోండి. సో దిస్ హారిజాంటల్ లైన్ ఈజ్ కాల్డ్ యాజ్ ఎ రెసిస్టెన్స్ లైన్. ఓకే, అండ్ ఈ కింద కూడా ఒక లైన్ డ్రా చేసుకోండి, దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ ఎ సపోర్ట్ లైన్. ఓకే, సో లైన్స్ హారిజాంటల్ కానివ్వండి, ఓకే, సో ఈ సపోర్ట్ లైన్స్ కానివ్వండి, రెసిస్టెన్స్ లైన్స్ని ఎప్పుడు కూడా మనం జోన్స్గా క్యాటగరైజ్ చేసుకోవాలి. ఓకే, సో అఫ్ కోర్స్ మనం ఇక్కడ లైన్గా డ్రా చేసాం, బట్ ఆల్వేస్ వీ షుడ్ ఫోకస్ దెమ్ యాజ్ ఎ జోన్. ఓకే, సో కమింగ్ టైమ్స్లో వాటి గురించి నేను డిస్కస్ చేస్తాను. సో ఇది అందరికీ ఐడియా ఉన్నదే కదా, దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ రెసిస్టెన్స్ లైన్. ఓకే, సో ఇక్కడ నేను సింప్లిసిటీ కోసం ఆర్ లైన్ అని రాస్తాను, రైట్? సో రెసిస్టెన్స్ లైన్ అంటే ఈ రెసిస్టెన్స్ని స్టాక్ బ్రేక్ చేస్తే మనకి స్టాక్ అనేది హయ్యర్ లెవెల్స్కి వెళ్తుంది, అండ్ దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ ఎస్ లైన్ అంటే సపోర్ట్ లైన్. ఎప్పుడైతే ఈ సపోర్ట్స్ని బ్రేక్ చేస్తుందో స్టాక్ అనేది లోవర్ లెవెల్స్కి వెళ్తుంది. సింపుల్. సో ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే యూ షుడ్ వెయిట్ ఫర్ ఎనీ క్లోజ్. ఓకే, సో ఇక్కడ ఈ లైన్ పైన క్లోజింగ్ క్యాండిల్ కోసం మీరు వెయిట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ 15 మినిట్ క్యాండిల్ అనుకున్నాం కదా, అండ్ 15 మినిట్ క్యాండిల్ దీని అబోవ్ క్లోజ్ అవ్వాలి. ఇన్ ద సేమ్ వే దీని మీద ఒకవేళ మీరు షార్టింగ్ ఆపర్చునిటీకి వెళ్ళాలనుకున్నారనుకోండి, సో షార్టింగ్ ఆపర్చునిటీకి వెళ్ళాలంటే దీని బిలో క్లోజింగ్ అవ్వాలి, రైట్? సో ఇప్పుడు చూడండి, సో దిస్ ఈజ్ ఏ షార్టింగ్ ఆపర్చునిటీ, ఇక్కడ నేను రాస్తాను బిలో దిస్ లైన్, రైట్? సో బిలో దిస్ లైన్ అండ్ అబోవ్ దిస్ లైన్. ఓకే, సో బిలో దిస్ లైన్ ఇది మనకి షార్టింగ్ ఆపర్చునిటీ. షార్టింగ్ అంటే తెలుసు కదండి, సెల్లింగ్ ఆపర్చునిటీ. ఓకే, షేర్ సెల్లింగ్. ఓకే, సో అబోవ్ దిస్ లైన్ వీ హ్యావ్ అ బయింగ్. ఓకే, బయింగ్ ఆపర్చునిటీ. ఓకే, సింపుల్ కదండి. ఒక డోజీ ఫామ్ అయింది, ఇండెసిషన్ క్యాండిల్ ఫామ్ అయింది, లాంగ్ లెగ్ డోజీ. ఓకే, సో ఆ తర్వాత కొన్ని క్యాండిల్స్ ఫామ్ అయినాయి. సో ఈ డోజీ ఫామ్ అయినప్పుడు ఈ డోజీ పైన ఒక లైన్, కింద ఒక లైన్ డ్రా చేసుకుంటాం. ఎప్పుడైతే క్యాండిల్స్ అనేవి క్లోజింగ్ బిలో దిస్ జోన్ మనకి క్లోజింగ్ కానివ్వండి, అబోవ్ దిస్ జోన్ క్లోజింగ్ అయితే మనం మనం బై చేసుకుంటాం స్టాక్ని, అండ్ బిలో దిస్ క్లోజింగ్ అయితే మనం షార్ట్ చేస్తాం. ఓకే, సో అండ్ వన్ మోర్ థింగ్, ఈ ఎప్పుడైతే ఈ ఇండెసిషన్ డోజీ ఫామ్ అవుతుందో, లాంగ్ లెగ్ డోజీ
ఎనర్జీ ఫామ్ అవుతుందో వాల్యూమ్ షుడ్ బి మోర్ అండి. ఓకే, సో వాల్యూమ్స్ అనేవి యావరేజ్ వాల్యూమ్స్ కన్నా హ్యూజ్గా ఉండాలి. ఓకే, సో అది ఏ వాల్యూమ్ అయినా కావచ్చు, మీరు బేరిష్ వాల్యూమ్ కావచ్చు, బుల్లిష్ వాల్యూమ్ కావచ్చు. సో యాక్చువల్లీ మనకి రిప్రజెంటేషన్లో గ్రీన్ అండ్ రెడ్ వాల్యూమ్స్ చూపిస్తారు, బట్ వాల్యూమ్స్ అనేవి అండర్లయింగ్ యాక్టివిటీ, అండర్లయింగ్ క్యాండిల్ మీద వాల్యూమ్ కలర్ డిపెండ్ అయి ఉంటుంది. సో నాకు కావాల్సింది ఏంటంటే ఇక్కడ నుంచి యావరేజ్ వాల్యూమ్. సో యావరేజ్ వాల్యూమ్స్ కంటే ఇలా ఉన్నాయనుకోండి, యావరేజ్ వాల్యూమ్స్ ఇంకా తక్కువ ఉన్నాయనుకోండి, వీటికన్నా ఎక్కువ వాల్యూమ్స్. ఓకే, సో సమ్ టైమ్ డబల్ ఉండొచ్చు, డబల్ ఈజ్ వెరీ గుడ్. ఓకే, సో డబల్ వాల్యూమ్స్, ఈ వాల్యూమ్స్ కన్నా డబల్ ఉంటే కనుక ఇట్ ఈస్ వెరీ గుడ్. బట్ నా ఉద్దేశం ప్రకారం ఏంటంటే మోర్ దాన్ యావరేజ్ ఉండాలి, 1.5 times కానివ్వండి, 1.25 times కానివ్వండి, అలాగ ఉండాలి. ఓకే, సో ఇంతకుముందు 1000 shares కనుక 1000 shares యొక్క వాల్యూమ్ ఇక్కడ ఉంటే ఇక్కడ 2000 shares వాల్యూమ్ ఉంటే ఇట్ విల్ బి వెరీ గుడ్. సో నాకు కన్ఫర్మేషన్ ఏంటంటే ఫస్ట్ ఇట్ షుడ్ బి ఏ ప్రాపర్ డోజీ. ఓకే, ఇండెసిషన్ డోజీ అయి ఉండాలి, లాంగ్ లెగ్ డోజీ అయి ఉండాలి. అండ్ సెకండ్ కన్ఫర్మేషన్ ఈజ్ విత్ వాల్యూమ్స్. సో ఈ రెండు సాటిస్ఫై అయితే కనుక ఏదైతే ఈ రేంజ్ బ్రేక్అవుట్ జరుగుతుందో, ఆ రేంజ్ బ్రేక్అవుట్ జరిగినప్పుడు యూ కెన్ గో ఫర్ బయింగ్, అండ్ ఈ రేంజ్ బ్రేక్ డౌన్ జరిగినప్పుడు యూ కెన్ గో ఫర్ సెల్లింగ్. సో వెరీ వెరీ సింపుల్ స్ట్రాటజీ అండి. ఓకే, సో ఇప్పుడు ఈ స్ట్రాటజీ బేస్ చేసుకొని మనం ఎగ్జాంపుల్స్లోకి వెళ్దాం. ఓకే, సో ఈ ఎగ్జాంపుల్ చూడండి. సో ఇది 19th June హెచ్యుఎల్లో 15 minutes క్యాండిల్లో ఫామ్ అయింది. సో ఇక్కడ మీరు చూడండి, ఈ లాస్ట్ క్యాండిల్ ఏదైతే ఫామ్ అయిన క్యాండిల్ ఉందో, సో ఇట్ ఈస్ ఎ లాంగ్ లెగ్ డోజీ ఆర్ ఇండెసిషన్ డోజీ. ఓకే, సో ఇప్పుడు నేను హిందుస్థాన్ యూనిలివర్కి తీసుకువెళ్తాను. ఓకే, సో అప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఏషియన్ పెయింట్స్లో చూద్దాం. సో ఏషియన్ పెయింట్స్లో చూడండి, దిస్ క్యాండిల్, ఇక్కడ మీకు క్యాండిల్ నేను మార్క్ చేసి చూపిస్తాను. ఓకే, సో ఈ క్యాండిల్ చూడండి. సో సమ్ వాట్ రైట్, సో ఈ క్యాండిల్ ఎలా కనిపిస్తుంది మీకు? ఓకే, సో సమ్ వాట్ లుకింగ్ లైక్ ఎ ఇండెసిషన్ డోజీ, రైట్? సో ఇండెసిషన్ డోజీ లాగా మనకు కనిపిస్తుంది. అండ్ వాల్యూమ్స్ చూడండి, వాల్యూమ్స్ ఆర్ ఆల్సో వెరీ గుడ్, రైట్? సో మనం ఏదైతే వాల్యూమ్స్ మనం తీసుకున్నామో, మనం ఏదైతే వాల్యూమ్స్ అనుకున్నామో, సేమ్ అలాగే వాల్యూమ్స్ కూడా ఇక్కడ కూడా ఉన్నాయి, రైట్? సో ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే సింపుల్, నేను ఇక్కడ మీకు చాలా సింపుల్గా ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను, రైట్? సో ఇక్కడ చూడండి, మీరు 2 lines డ్రా చేసుకోండి, కళ్ళు మూసుకొని 2 lines డ్రా చేసుకోండి. దీని అబో ఒక లైన్ డ్రా చేయండి. ఓకే, సో దీని అబో ఒక లైన్ డ్రా చేయండి, అండ్ దీని బిలో ఒక లైన్ డ్రా చేయండి. ఓకే, సో ఎప్పుడైతే ఈ స్టాక్ ఈ లైన్ బిలో క్లోజ్ అవుతుందో, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ జరిగింది, ఇక్కడ కూడా జరిగింది, బట్ ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని మీరు ఇగ్నోర్ చేసినా, ఇది మీ ట్రేడ్ మీరు తీసుకెళ్ళకపోయినా, ఈ ట్రేడ్ చూడండి. ఓకే, సో ఎప్పుడైతే ఈ స్టాక్ దీని బిలో క్లోజ్ అయిందో, ఓకే, సో ఈ బిలో ఎప్పుడైతే క్లోజ్ అయిందో, దట్ ఈస్ యువర్ ఫస్ట్ ఇండికేషన్ టు గో షార్ట్. సో ఇక్కడ మీరు సెల్ చేస్తారు. సో జనరల్గా దీని టార్గెట్స్ ఎలా ఉంటాయండి అని మీరు అడిగితే కనుక, టార్గెట్స్ ఏ విధంగా ఉంటాయి అంటే కనుక, అట్లీస్ట్ మీరు టార్గెట్ ఏ టార్గెట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే, అట్లీస్ట్ దిస్ రేంజ్, ఏదైతే ఈ రేంజ్ ఉందో, ఏదైతే మనకి ఈ రేంజ్, ఈ క్యాండిల్ ఏదైతే రేంజ్ ఫామ్ అయిందో, ఆ టార్గెట్స్ మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే, సో ఇక్కడ చూడండి, ఈజీగా మనకు ఆ రేంజ్ అనేది, ఆ టార్గెట్ అనేది ఎక్స్పెక్ట్ అయింది. ఓకే, సో దిస్ ఈజ్ ఏషియన్ పెయింట్. సో సింపుల్ ఏం చేసామండి, మనం ఒక ఈ ఐడెంటిఫై చేసాం, ఈ డోజీని ఐడెంటిఫై చేసాం. ఐడెంటిఫై చేసిన వెంటనే మనం ఏం చేసామంటే క్లోజింగ్ ఎలా ఎక్కడ జరిగింది. ఓకే, సో ఈ రేంజ్ బిలో మనకి ఈ బ్లూ లైన్ ఉంది కదండి, సో వైలెట్ లైన్. ఓకే, దాని బిలో క్లోజింగ్ అవ్వగానే వీ షార్టెడ్. ఓకే, సో అండ్ మన టార్గెట్స్ కూడా అచీవ్ అయింది, రైట్? సో ఇలాగ మీరు ఐడెంటిఫికేషన్ చేసుకోవచ్చు. అండ్ హిందుస్థాన్ యూనిలీవర్లో నేను మీకు ఆ క్యాండిల్ చూపిస్తాను. ఓకే, సో ఆ క్యాండిల్ ఇదండి. యాక్చువల్లీ మీరు ఇక్కడ చూసినట్లయితే, ఈ జూమ్ కొద్దిగా నేను జూమ్ చేసినట్లయితే కనుక ఆటోలో తీసేసి, ఓకే, సో ఇక్కడ ఫస్ట్ నేను మీకు చూపిస్తాను దిస్ ఈ జోన్ చూడండి. ఓకే, ఇక్కడ సేమ్ క్యాండిల్ అదే ఫామ్ అయింది, ఇక్కడ చూడండి. సో సేమ్ బోత్ ఆర్ లార్జ్ విక్స్, రైట్? సో పెద్ద విక్స్ ఉన్నాయి. అండ్ వాల్యూమ్స్ చూడండి, వాల్యూమ్స్ కూడా వెరీ గుడ్, ప్రీవియస్ వాల్యూమ్స్ కన్నా మనకి వాల్యూమ్స్ వెరీ గుడ్. ఓకే, సో అక్కడ అది కూడా నేను ఇక్కడ పాయింట్అవుట్ చేయడం జరిగింది. సో ఇక్కడ చూడండి, పైన ఒక లైన్, కింద ఒక లైన్ మనం డ్రా చేసుకుంటాం. ఓకే, సో సిమిలర్ వే నేను ఇక్కడ మీకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. ఓకే, సో ఇక్కడ కూడా చూడండి, ఈ లైన్ పైన ఒక లైన్ డ్రా చేసుకుంటాం మనం. ఓకే అండి, అండ్ కింద కూడా ఒక లైన్ డ్రా చేసుకుంటాం. ఓకే అండి, సో ఈ లైన్ బిలో క్లోజింగ్ ఇస్తే కనుక, ఓకే, సో ఈ లైన్ బిలో క్లోజింగ్ ఇక్కడ మనకి వచ్చింది కానీ క్లోజింగ్ అవ్వలేదు, రైట్? సో ఇక్కడ మనకి క్లోజింగ్ అయి ఉంటే మనం కనుక దీని బిలో క్లోజింగ్ అవ్వటం అంటే ఏంటంటే ఇలాగ ఫామ్ అవ్వాలి, రైట్? సో ఇలాగ ఈ లైన్కి అబో మనకి క్యాండిల్ క్లోజ్ అవ్వాలి. ఓకే, సో ఇక్కడ ఏంటంటే ఓన్లీ విక్స్ వచ్చి టచ్ చేసింది, బట్ ఇక్కడ చూడండి నెక్స్ట్ క్యాండిలే మనకి పైకి వెళ్ళింది, ఇక్కడ క్లోజింగ్ అయింది. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ జోన్లో మీరు ఇక్కడ బై చేసుకున్న ఈ క్యాండిల్ ఏదైతే ఫామ్ అయిందో, ఇక్కడ మీరు బై చేసుకున్నా కానివ్వండి, అండ్ స్టాప్ లాస్ మీరు దీని బిలో యువర్ స్టాప్ లాస్ ఉంటుంది. ఓకే, మీ స్టాప్ లాస్ దీని కింద ఉంటుంది. ఓకే, సో ఇది మీ స్టాప్ లాస్, స్టాప్ లాస్ కూడా మీరు క్లోజింగ్ అవ్వాలి. ఓకే, సో అలాంటప్పుడు క్లోజింగ్ అయితే కనుక ఇక్కడ మనకి స్టాప్ లాస్ దాకా వెళ్ళింది బట్ క్లోజింగ్ అవ్వలేదు కాబట్టి వీఆర్ స్టిల్ ఇన్ ద ట్రేడ్. సో ఇక్కడ చూడండి, ఇలాగే వెళ్ళింది. ఎప్పుడైతే ఇక్కడ మనకి కొన్ని క్యాండిల్స్, ఓకే, సో వన్ డే మేబీ, ఓకే, సో ఇది 22 అండి, మనం ట్రేడ్ తీసుకుంది 22, అండ్ ఒకసారి 23rd మనకి చూడండి, సో ఈ జోన్ బ్రేక్అవుట్ అయిపోయింది, అండ్ తర్వాత క్యాండిల్స్ యొక్క మూమెంట్ చూడండి, హ్యూజ్ అప్ మూవ్.
ఓకే. సో మీరు 1:1 టార్గెట్ రీచ్ అయిన తర్వాత యూ కెన్ కీప్ ఆన్ ట్రైలింగ్ యువర్ స్టాప్ లాసెస్. ఓకే, స్టాప్ లాస్ ట్రైలింగ్ ఏంటి, టార్గెట్ ట్రైలింగ్ ఏంటో ఓకే నెక్స్ట్ టైం మనం డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఇక్కడ మాత్రం మీ టార్గెట్స్ అనేవి ఈజీగా అచీవ్ అయిపోతాయి. ఇక్కడ మాత్రం మీ టార్గెట్స్ అనేవి ఈజీగా అచీవ్ అయిపోయినాయి. ఓకే, సో అండ్ వన్ మోర్ కేస్ నేను మీకు బేరిష్ కేసు చూపిస్తానండి. అండ్ ఇక్కడ చూడండి ద వాల్యూమ్స్, చూడండి ఇక్కడ వాల్యూమ్స్ హ్యూజ్గా ఉన్నాయి. అండ్ ఇది కూడా చూడండి మనకి కైండ్ ఆఫ్ ఇండెసిషన్ క్యాండిల్. ఓకే, సో ఇక్కడ కూడా ఈ క్యాండిల్ చూడండి. ఓకే, సో ఇక్కడ చూడండి నేను మీకు చూపిస్తాను అగైన్ సేమ్ స్ట్రాటజీ. మనం ఇక్కడ వీ విల్ డ్రా అన్ రెసిస్టెన్స్ లైన్, ఓకే, అండ్ వీ విల్ డ్రా ఏ సపోర్ట్ లైన్. ఓకే అండి, సో నెక్స్ట్ క్యాండిలే మీకేం జరిగిందంటే నెక్స్ట్ క్యాండిలే మీకు ఓకే. సో స్టాప్ లాస్ అనేది ఈ లైన్ అబోవ్ క్లోజింగ్ అవ్వాలి. ఇక్కడ మీకు స్టాప్ లాస్ వరకు వచ్చినా కానివ్వండి, క్లోజింగ్ దానిపైన అవ్వలేదు. ఓకే, సో ఇక్కడ మీకు నెక్స్ట్ క్యాండిలే మనకి ఫాలో అయింది. సో మీరు ఈ క్యాండిల్ దగ్గర మీరు సెల్ చేసినా ఇలాగ మీరు కంటిన్యూ చేస్తారు, మీ స్టాప్ లాస్ ఇంకా హిట్ అవ్వలేదు. అండ్ ఒకసారి ఈ జోన్ ఎప్పుడైతే కంప్లీట్ అయింది ఇక్కడ చూడండి, ఒకసారి ఫాల్ అండ్ ద ఫాల్ కంటిన్యూడ్. ఓకే, సో వెరీ గుడ్ ఫాల్ వచ్చింది ఇక్కడ నుంచి, రైట్. సో ఇది ఈ విధంగా మనం వీ విల్ డూ ద ట్రేడ్స్. ఓకే అండి, సో సింపుల్ కదా, సింపుల్ స్ట్రాటజీ. మీరు చేయాల్సింది ఏం లేదు, సింపుల్ ఇండెసిషన్ క్యాండిల్ ఐడెంటిఫై చేయాలి. ఓకే, సో ఇండెసిషన్ క్యాండిల్ ఎలా ఉంటుంది, డోజీ అనేది ఎలా ఉంటుందో మీరు ఐడెంటిఫై చేయాలి. ఆ తర్వాత రెసిస్టెన్స్ లైన్ సపోర్ట్ లైన్ డ్రా చేసుకోవాలి. ఎప్పుడైతే ఆ జోన్ బ్రేక్అవుట్ అవుతుందో, బ్రేక్ డౌన్ అవుతుందో, యూ విల్ టేక్ ఏ ట్రేడ్. ఓకే అండి, సో దిస్ ఈజ్ వెరీ వెరీ సింపుల్ స్ట్రాటజీ. మీరు టైం ఫ్రేమ్స్లో, ఇంట్రాడే టైం ఫ్రేమ్స్ కానివ్వండి, ఇన్వెస్టింగ్ మీరు లాంగ్ అవర్లీ టైం ఫ్రేమ్స్ కానివ్వండి, డైలీ టైం ఫ్రేమ్స్ కానివ్వండి, మీరు అన్ని టైం ఫ్రేమ్స్లో మీరు వీటిల్ని యూస్ చేసుకోవచ్చు. ఓకే, సో దిస్ ఈజ్ ద స్ట్రాటజీ అండి. ఓకే, సో ఇంకొకసారి మీకు స్ట్రాటజీ ఒకసారి ఇక్కడ మీకు అర్థమవుతుంది, రైట్. సో స్ట్రాటజీ పైన ఎటువంటి డౌట్స్ ఉన్నా, ఎగ్జాంపుల్స్ పరంగా ఎటువంటి డౌట్స్ ఉన్నా కానివ్వండి,